మీకు జ్ఞాపకం చేయను. నేను మీ వద్దకు రానని అనుకుని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ వద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు కానీ కాదు వారి శక్తినే తెలుసుకుందను. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. మీరు ఏది కోరుచున్నారు బెత్తముతో నేను మీ వద్దకు రావాలనా ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావాలనా? ప్రభు మీకు స్తోత్రాలు. మీ లేఖన భాగాన్ని మాకు ఆశీర్వదించండి. మీ పరిశుద్ధాత్మతో దీన్ని అర్థం చేసుకుని అన్వయించుకుని అనుసరించి మేలు పొందడానికి కృప దయచేయవలసిందని, మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందని, మీ చిత్తం మా జీవితాల్లో పూర్తిగా నెరవేర్చి మీ వాక్యాన్ని మేము అంగీకరించి మేలు పొందినట్లుగా చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పౌలు సంఘంలో ఉండే చీలికల గురించిన ఆఖరి హెచ్చరిక ఈ 8 వచనాల్లో ఇచ్చాడు. అంటే మొత్తం 4 అధ్యాయాల్లో సంఘంలో ఉండే కక్షలు, భేదాలు, కలహాలు, వర్గాలు, చీలికల గురించి హెచ్చరించాడు. కాబట్టి చీలికల గురించినటువంటి ఆఖరి హెచ్చరిక ఇది 8 వచనాలు. Paul's final admonition on division. Aithe ippudu varaku thanu vyangyanni upayoginchadu. Meeru buddhimantulu, meme buddhihinulu, verri vallu. Meeru balavantulu, mem balahinulu. Mammalu odilesi meeru rajulu ayipoyaru kada. Ila vyangyanni upayoginchi varini gaddinchadu. అయితే ఎక్కడ వాళ్ళు తను వెటకారంగా మాట్లాడుతున్నాడని చెప్పి సిగ్గుపడతారో అని వెంటనే అంటున్నాడు. మిమ్మల్ని సిగ్గుపరచవలని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్తూ ఈ మాటలు రాస్తున్నాడు. ఈ మాటలు నేను రాయడానికి కారణం ఇది, మిమ్మల్ని ఏదో కించపరచాలని, మిమ్మల్ని సిగ్గుపరచాలని, మిమ్మల్ని హేళన చేయాలనేది కాదు నా ఉద్దేశం అంటున్నాడు అన్నమాట. కాబట్టి ఈ వచనాలలో తన్ను తాను వారికి ఆత్మీయమైన తండ్రినిగా కనుపరుచుకున్నాడు. తండ్రి బిడ్డకు బుద్ధి చెప్తాడు. ఆ రీతిగా తాను వారిని కన్నానని, ఆత్మీయంగా వారిని కన్న తండ్రిగా తాను బాధ్యతతో పెంచాల్సిన, హెచ్చరించి గద్దించి సరిచేయాల్సిన బాధ్యత తనకు ఉన్నది కాబట్టి తను ఇలా చేస్తున్నానని తాను మాటలు రాశాడు. ఇప్పటి వరకు మీరు చూస్తే సంఘ నాయకులను తాను ఏ మాటలతో పోల్చాడు, ఏ రీతిగా పోల్చాడు. మొదటిది అన్నాడు పౌలెవడు, అపొల్లో ఎవడు, 5వ వచనం 3-5, పరిచారకులే కదా అన్నాడు. కాబట్టి సంఘ నాయకులు ఎవరు? పరిచారకులు, సర్వెంట్స్. 6వ వచనంలో ఏమన్నాడు, నేను నాటి తిని అప్పులో నీళ్లు పోసాను. అంటే నాటడం, నీళ్లు పోయడం ఎవరి పని? ఎవరు చేస్తారు చెప్పండి? వ్యవసాయకులు చేస్తారు జనరల్గా. తర్వాత అన్న మాట మీరు దేవుని వ్యవసాయం అన్నాడు కదా, ఆ కోణంలో చూస్తే నాటి నీళ్లు పోసేది ఫార్మర్స్, వ్యవసాయకులు చేస్తారు. ఇంకా సంఘ నాయకులను దైవ సేవగా పోల్చాడు అని అంటే 3:9 అన్నాడు, మేము దేవుని జత పని వారం, మేము దేవుని జత పని వారం అన్నాడు. 3:10 ప్రకారం సేవకులు, సంఘ నాయకులు బిల్డర్స్, అంటే కట్టేవాళ్ళు, ఇల్లు కట్టేవాళ్ళు అన్నాడు. 4:1 అయితే ఏమన్నాడు, మేము క్రీస్తు సేవకులు అన్నాడు. సేవకులు అని అంటే బానిసలు అని చెప్పుకున్నాం, గ్యాలీ స్లేవ్స్, ఓడలో అట్టడుగున చొక్కాయలు లేకుండా ఓడను తెడ్లతో నడిపించేటువంటి వాళ్ళు. ఏ విలువ లేని, ఎవరు అతిశయపడ్డానికి కానీ,
ఎవరు అసూయ పడ్డానికి వీలు లేనటువంటి స్థాయి, అలాంటి బానిసలం అన్నాడు. అంతేకాదు నాలుగో ఒకటిలోనే అన్నాడు, మేము గృహ నిర్వాహకులం అన్నాడు. ఇక ఇప్పుడు సేవకులను మరొక రీతిగా పోలుస్తూ ఉన్నాడు, ఆత్మీయమైన తండ్రి అని, ఆత్మీయమైన తండ్రులు అన్నాడు. తనను ఉదాహరణగా మాదిరిగా తను వాడుకుంటూ, మిమ్మల్ని సువార్త వల్ల కన్నాను అని దైవ సేవకులను ఆత్మీయమైన తండ్రి అని అంటూ ఉన్నాడు. తండ్రి పిల్లలు దారి తప్పుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేడు. తండ్రి పిల్లలు మేలు పొందకుండా ఎదగడం ఆపేస్తే సంతోషించలేడు. వారు ఎదగాలని, వారు బలపడాలని, వారు జ్ఞానవంతులు కావాలని ఏ తండ్రి అయినా ఆశిస్తాడు. ఆత్మీయమైన తండ్రిగా ఆయన సంఘం గురించి పౌలు అదే ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి మిగిలిన వారికి లేని శ్రద్ధ కన్న తండ్రికి ఉంటుంది కదా. ఎవరికి లేని శ్రద్ధ బిడ్డల మీద? కన్న తండ్రికి ఉంటుంది. బంధువులు ఎవరిలో లేనటువంటి శ్రద్ధ? కన్నాడు కాబట్టి. అలాంటి శ్రద్ధతో తాను ఈ మాటలు వారిని గద్దిస్తూ, వారికి ఒక రకంగా ఆ మాటలు బట్టి వారు సిగ్గుపడితే సిగ్గుపడాలి, కానీ తను సిగ్గుపరచాలనే ఉద్దేశంతో కాదు, తను వారిని హేళన చేయాలనే ఉద్దేశంతో కాదు, వారికి మేలు చేయాలనే ఉద్దేశంతో బాధ్యత కలిగిన తండ్రిగా ఈ మాటలు వ్రాశాడు. కాబట్టి ఈ భాగంలో 8 వచనాల్లో ప్రేమ కలిగిన, బాధ్యత కలిగిన మంచి తండ్రికి ఉండే 5 గుర్తులు మనం ఇక్కడ చూడవచ్చు. బాధ్యత కలిగిన, ప్రేమ కలిగిన తండ్రికి ఉండే 5 లక్షణాలు. మొదటిది, తండ్రి బుద్ధి చెబుతాడు పిల్లలకు. ఏం చేస్తాడు? బుద్ధి చెబుతాడు. 14 వచనం, మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. తాను రాసింది వారిని సిగ్గుపరచాలని కాదు, వారికి బుద్ధి చెప్పాలి అని. చాలా శాతం తల్లిదండ్రులు కఠినంగా ఉండడం, కోపం రేపడం, వారిని కించిపరిచి నలుగురిలో అరిసేసి తిట్టేసి అవమానపరచడం అనేది సాధారణంగా లోకంలో జరుగుతూ ఉంటుంది. అవును, ఎంతమంది తండ్రులు పిల్లల్ని సిగ్గుపరచరు నలుగురిలో? వాళ్ళకి మేలు చేయాల్సిన బదులు వాళ్ళందరిలో కించిపరచడం వల్ల వాళ్ళు ఎదుగుతారా? అదే వారికి కావాల్సింది. అందుకే అన్నాడు కదా పౌలే ఎఫెసి 6:4 అన్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అన్నాడు. కోపం రేపొద్దు, ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచమన్నాడు. కాబట్టి కొద్దిమంది తండ్రులు పిల్లలకు కోపం రేపే, తమ సొంత అభిప్రాయాలు రుద్దే, ఇలాంటి నష్టం చేసేటువంటి తండ్రులు లేకపోలేదు. బుద్ధి చెప్పి వారిని ప్రోత్సహించి భక్తిగా నడిపించడానికే తండ్రులు బాధ్యత చేపట్టాలి. కాబట్టి పౌలు ఏమంటున్నాడు, నేను మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు, మీకు బుద్ధి చెప్పడానికి ఈ మాటలు వ్రాశాను అన్నాడు. ఏ మాటలు? ఇంతకుముందు వాడిన వ్యంగ్యం, ఇంతకుముందు తాను కఠినంగా వారిని గద్దించడం, ఇదంతా కూడా వారికి బుద్ధి చెప్పడానికి ఎంత ప్రయాసపడ్డాడు. ఓకే, సరే, బుద్ధి చెప్పడం అంటే ఏంటి? బుద్ధి చెప్పడం అంటే తప్పును సరిదిద్దడం, కరెక్టింగ్ సంథింగ్ రాంగ్, మార్పు తేవడానికి బుద్ధి చెబుతాం. బుద్ధి చెప్పడం వెనకాల ఉండే ఉద్దేశం ఏంటి? పరిస్థితి మెరుగుపడాలి అని. తప్పులో ఉండేటువంటి వ్యక్తి పశ్చాత్తాపడి మార్చుకుని జీవితాన్ని మెరుగుపడాలి అనేది బుద్ధి చెప్పడం వెనకాల ఉండే ఉద్దేశం. కొన్ని కొన్నిసార్లు బుద్ధి చెప్పడం
వారు నమ్మిన విషయాల్లో కొన్ని సరికానివి ఉండవచ్చు. కాబట్టి వారి బిలీఫ్ని సరిచేయడం అవసరం, వారి వైఖరి యాటిట్యూడ్ని సరిచేయడం అవసరం, వారి అలవాట్లు సరిచేయడం అవసరం, వారి జీవిత విధానాన్ని సరిచేయడం అవసరం. కాబట్టి బుద్ధి చెప్పడంలో మార్పు కోసమైనా గద్దింపుతో వారిని మెరుగుపరచడానికి తప్పుదిద్దడానికి బుద్ధి చెప్తాం. బుద్ధి చెప్పడంలో మారు అని హెచ్చరిక ఉంది, మారకపోతే శిక్ష ఉందని గద్దింపు కూడా ఉంటుంది. ఇట్స్ ఎ వార్నింగ్ టు చేంజ్ ఆర్ ఎన్కర్ జడ్జ్మెంట్. బుద్ధి చెప్పే తండ్రి ఏమంటాడు, నువ్వు ఇలా చేస్తే నేను ఊరుకోను, ఇంకొకసారి ఇలా చేస్తే నీకు శిక్ష ఉంటుంది, నువ్వు మారాల్సిందే అని ప్రేమతో ఖచ్చితంగా గట్టిగా చెప్తాడు తండ్రి. ఆ రీతిగా పౌలు వారికి బుద్ధి చెప్తూ ఉన్నాడు. 4 అధ్యాయాలు తీసుకున్నాడంటే ఆలోచించండి, ఆ సమస్య ఎంత తీవ్రమైందో, తాను ఎంత బాధ్యత లేకపోతే వారిని అంత పట్టించుకుంటాడో ఆలోచించండి. కాబట్టి మంచి బాధ్యత కలిగిన ప్రేమగల తండ్రి మొదట ఏం చేస్తాడు, పిల్లలకు బుద్ధి చెప్తాడు. భౌతికంగా తండ్రి చేయాలి, అలాగా ఆత్మీయంగా కూడా సంఘ నాయకత్వం తండ్రి స్థాయిలో బాధ్యత తీసుకుని ఈ రీతిగా బుద్ధి చెప్పాలి. పౌలు తనను తాను తండ్రిగా పోల్చుకున్న మరొక సందర్భం చూడండి, 1 Thessalonians 2:10 11-12 2 Thessalonians 2:10-12 మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుతామో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవన్నని మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు. చూడండి, తండ్రి తన బిడ్డలేడలు నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాణి ఎడల మేము నడుచుకుని ఉంటామని మీకు తెలియదు. తండ్రి తన బిడ్డలలో నడుచుకున్నట్టే మేము సంఘం ఎదుట నడుచుకున్నాం, అది మీకే తెలుసు అంటున్నాడు. కాబట్టి పౌలు పరిచర్య ఒక బాధ్యత కలిగిన తండ్రి ఎలాగ బిడ్డల పట్ల ఉంటాడో ఈ సేవకుడు విశ్వాసుల పట్ల అలా ఉన్నాను అంటున్నాడు. బైబిల్లో ఒక తండ్రి నేను చూస్తాం, తను బాధ్యతారహితంగా ప్రవర్తించాడు బిడ్డల పట్ల. కాబట్టి బిడ్డలతో పాటు తాను కూడా ఒకేరోజు చచ్చిపోయాడు దేవుని శిక్షలో భాగంగా. చెప్పండి ఎవరు, ఏలీకి తన కుమారులు దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నట్టు తెలిసిన తను గద్దించలా, మరి గద్దించినట్టు ఉంది కదండి అని మీరు అనవచ్చు. అది ఎప్పుడు, వాళ్ళు ముదిరిపోయాక, ఇతను ముసలోడు అయ్యాక ఏమి చేయలేని పరిస్థితులు, రే ఏంట్రా పనులు అంటున్నాడు. వాళ్ళు ఏం మారుతారు, వాళ్ళు అప్పటికే చాలా ముదిరిపోయారు, చేయి దాటిపోయింది. వారు బాల్య దశలో ఉండగానే వారిని గద్దించే అధికారం తండ్రికి ఉన్నది, వినియోగించాల్సింది. పోయి వారిని దేవుడి కంటే గొప్పగా ఎంచుకున్నాడు. కొంతమంది తండ్రులు ఇలాగే చేస్తూ ఉంటారు, వాళ్ళని దేవుడు గద్దించమని చెబితే దానికంటే వాళ్ళు లాలన చేయడం, గారం పెట్టడమే సరైన పద్ధతి అన్నట్టు దేవుని కంటే ఎక్కువగా తెలివిగల వాళ్ళుగా ప్రవర్తించాం అనుకుంటారు. దేవునికి తెలుసు మనకంటే ఎక్కువ, ఆయన చెప్పినట్టు చేయడమే మనకు ఉత్తమం. ఏలీ నష్టపోయాడు. కాబట్టి మనం కూడా తండ్రులుగా పిల్లల్ని సరిగా పెంచకపోతే మనం నష్టపోతాం, వాళ్ళని నష్టపరుస్తాం. శారీరకంగా అలా జరుగుతుంది, ఆత్మీయంగా కూడా అంతే. చాలా సంఘాల్లో ఎంతసేపు దీవెనల గురించి, ఆశీర్వాదాల గురించి హెచ్చరిస్తారే తప్ప విశ్వాసులు తప్పిపోయారని చెప్పి తెలిసినా
వారిని గద్దించకపోతే దేవుడు వారిని శిక్షిస్తాడు, నాయకులను శిక్షిస్తాడు. కాబట్టి మమ్మల్ని దయచేసి మీరు అంగీకరించండి. మీరు తప్పులో ఉన్నప్పుడు మేము మిమ్మల్ని సరిచేయడానికి అవకాశం ఇవ్వండి. అది మీకు మేలు, మాకు మేలు. మా దగ్గర నుంచి దాయడానికి ప్రయత్నించకండి. పరిస్థితులు చేయి దాటిపోయాక బయటపడినా మీకు వీలవదు, మాకు వీలవదు. తెస్సలొనికలకు రాసిన మొదటి పత్రిక 5:14. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడు. అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడు. ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతమియుడి, అందరి ఇళ్ళ దీర్ఘశాంతం గలవారై ఉండు. అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి. ఇది సంఘ నాయకుల బాధ్యత. అయితే వాళ్ళని భయపెట్టేసి, అవమానపరిచి, తీర్పులు తీర్చేసి, స్వనీతితో వాళ్ళు చేసే ప్రతిదాన్ని నేరంగా ఎంచడం తప్పు. కొంతమంది ఎంతసేపు తిట్టడంలో ఆనందిస్తారు, తిట్టించుకోవడంలో ఆనందించే వాళ్ళ అనుచరులు కూడా చాలామంది ఉంటారు. అబ్బాయి ఆయన చాలా ఖచ్చితం అండి, మా పాస్టర్ గారు తెగ తిట్టేస్తాడండి. అదేం ఆనందం అర్థం కాదు. బైబిల్లో ఓర్కి గద్దింపులే ఉన్నాయా? ఆదరణ మాటలు లేవా? ప్రోత్సహించే మాటలు లేవా? బలపరిచే మాటలు లేవా? సో కొంతమంది తిట్టడంలో స్పెషలిస్టులు. మేము బరి తెగించాం, కావాలంటే అడగండి అంటారు. మళ్ళా వీళ్ళు బరి తెగించారని వాళ్ళే చెప్పుకుంటుండలో సిగ్గులేదు కూడా. 10 కూడా విపరీతంగా సభా మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్లు వాడేస్తూ తిడుతూ, వాళ్ళు ఏదో పెద్ద నీతిమంతులు అన్నట్టు, వాళ్ళు ఏదో పెద్ద ఖచ్చితంగా బోధించే వాళ్ళు అన్నట్టు ప్రదర్శించుకుంటూ ఉన్నారు. పౌలు అంటున్నాడు, తండ్రి గారవించినట్లు, ఒక తల్లి గారవించినట్లు మిమ్మల్ని గారవించానంటున్నాడు, తండ్రి గద్దించినట్టు మిమ్మల్ని గద్దించాను అంటున్నాడు. కాబట్టి తండ్రిగా అన్నీ చేస్తాం. గారం చేయాల్సినప్పుడు గారం చేస్తాం, బెత్తం వాడాల్సి వచ్చినప్పుడు వెనుకాడం. బాధ్యత, ప్రేమ ఉంటే తాగబోతు తండ్రులు లేకపోతే ఇష్టం వచ్చినట్టు తిరిగే అపవిత్రంగా జీవించేటువంటి వాళ్ళ పిల్లల్ని పట్టించుకోకపోవచ్చు. కానీ కోపంతో ఇంటికి వచ్చిన ప్రతిసారి అరిసేస్తారు కొంతమంది, వీళ్ళ జీవితాలు బాగోలేక. అలాంటి వాళ్ళ గురించి కాదు మనం మాట్లాడుకునేది. బాధ్యతతో పిల్లల కోసం శ్రద్ధతో ఉండేటువంటి వ్యక్తి, ప్రేమ కలిగినటువంటి వ్యక్తి తన బాధ్యతను తప్పగా నమ్మకంగా నెరవేరుస్తాడు. అయితే పిల్లల్ని పెంచడానికి, వారికి బుద్ధి చెప్పడానికి వాడవలసిన సాధనం ఏంటి? వాళ్ళకి వాడవలసిన సాధనం 2 Timothy 3:16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యముకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి పిల్లలకు బుద్ధి చెప్పడానికి లేదా సంఘ నాయకులు విశ్వాసులకు బుద్ధి చెప్పడానికి వాడవలసిన సాధనమేంటి? దేవుని వాక్యం. ఈ వాక్యం ఎంత ప్రయోజనకరమైంది అంటే ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి అందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమైనటువంటిది దేవుని వాక్యం. కాబట్టి భౌతిక తల్లిదండ్రులు వాడాల్సింది ఈ వాక్యం, ఆత్మీయ తండ్రులు వాడాల్సింది వాక్యం అనే సాధనమే. ఆ రీతిగా మనం బుద్ధి చెప్పాలి. బుద్ధి చెబుతున్నప్పుడు పిల్లలుగా విశ్వాసులు స్వీకరించాలి, అంగీకరించాలి. తండ్రి బుద్ధి చెబుతాడు. 2, తండ్రి ప్రేమిస్తాడు. తండ్రి ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. అంటున్నాడు,
మిమ్మను సిగ్గుపరచవలను కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయించున్నాను. కొరింతి సంఘాన్ని ఏమన్నాడు? మీరు నాకు ప్రియమైన పిల్లలు. పిల్లలు కాదు, కేవలం పిల్లలు కాదు, ప్రియమైన పిల్లలు. వాళ్ళు మంచివాళ్ళు కదా, చెప్పండి. వాళ్ళు ఇన్ని అవకతవకలు ఉన్నాయి, ఆలోచించండి. వారిలో పాపం ఉంది, మనం తర్వాత అధ్యాయంలో చూడబోతున్నాం, 5వ అధ్యాయంలో. ఘోరమైన, మనం ప్రస్తావించడానికి కూడా అసహ్యమైనటువంటి పాపం ఉంది. వారు ఇంకా ఎదగల క్రీస్తునందు పసిపిల్లల్లాగా ఉన్నారు. వాళ్ళకి పాలే పెట్టాల్సి వస్తుంది. సంవత్సరాలు గడుస్తున్నా సరే బలమైన ఆహారం తినలేకపోతూ ఉన్నారు. లోతైన సిద్ధాంతపరమైనటువంటి బోధ చేయడానికి, జీర్ణించుకోవడానికి వారికి శక్తి చాలట్లా. సంవత్సరాలు గడుస్తున్నా వారు ఎదగట్లేదు. వారిలో పరిపక్వత రాలేదు, వారు విధేయులుగా లేరు, గర్వపోతులుగా ఉన్నారు, పాపం పెట్టుకుని కూడా. అయినప్పటికీ వారు ప్రియమైన పిల్లలు అంటున్నాడు. ఆలోచిస్తున్నారా మీరు? మనం మనకు బాగా అనుకూలంగా మంచి మార్కులు తెచ్చుకుంటా మనం కోరినట్టు ఉండే బిడ్డను ప్రేమించడం గొప్పే ఉంది? మానవరీతిగా మాట్లాడుకుందాం. వాడి తిక్క, వాడి పొగరు, వాడి అవిధేయత, వాడి సోమర్తనం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? చెప్పండి మీరు, పిల్లవాడికి ఎవరు బుద్ధులు వస్తాయి? మనం అవివేకంగా ఆలోచిస్తూ ఉంటాం, పిల్లల మీద కోపడిపోయి అలా ఎలా అసలు ఎలా ప్రేమించమంటారండి ఇలాంటి అంటాం. జాలిపడు, నీ మీద నువ్వు. నిన్న చోట వాక్యం చెప్తూ అన్నాను, ధర్మశాస్త్రం ప్రకారం స్త్రీ ప్రసవం తర్వాత కొన్ని వారాలు అపవిత్రాలుగా ఎంచబడుతుందట. ఎందుకో తెలుసా మీకు? పాపి మరొక పాపిని పుట్టించింది. పాప సహితంలో నుంచి పాపరహితుడు రాగలను ఎంత మేలు అన్నాడు. పాపరహితుడు రాలేడు. అందువల్ల మనం పాపులం, మనకి పోలిన వాళ్ళనే మనం కంటాం. అందువల్ల వాళ్ళ గురించి తిట్టుకునే బదులు, వాళ్ళని ద్వేషించే బదులు, లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలను ఎత్తి వాళ్ళని కించిపరిచే బదులు, వారిని ప్రేమించకుండా ఉండడానికి కారణాలు చెప్పే బదులు, ఇవన్నీ మనలో నుంచి వచ్చినాయే కదా అని అంగీకరిస్తే మంచిది. సో పిల్లలు ఎటువంటి వాళ్ళైనా నువ్వు కన్నావు కాబట్టి ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. నీ పిల్లలు ప్రేమించాలి. కొరింథి సంఘం అలా ఉన్నా ఏమన్నాడు చెప్పండి? నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్తున్నాను అంటున్నాడు. ఎంత ప్రేమ కావాలో ఆలోచించను, ఎంత శాంతం కావాలో ఆలోచించను ఎలా మాట్లాడాను. అవిధేయులను ప్రేమించటానికి, విసికించే వారిని ప్రేమించటానికి, బెత్తం వాడాల్సి వచ్చిన పిల్లల్ని ప్రేమించడానికి ఎంత ప్రేమ అవసరమో చూడండి. ఇక్కడ ప్రేమ లేదా ప్రియమైన పిల్లలు అంటున్నాడే, ప్రేమ అనే తను వాడిన పదం సహోదర ప్రేమ గురించి మాట్లాడలా, ఫిలియో అనే పదాన్ని వాడలా, అగాపేయో అనే పదాన్ని వాడుతూ ఉన్నాడు. అగాపేయో అనే ఆ రకమైన ప్రేమ, లోతైన ప్రేమ, బలమైన ప్రేమ, ప్రేమించబడేటువంటి వారి వారికి మేలు చేయాలనే పట్టుదలతో ఉండే ప్రేమ అన్నమాట, నిస్వార్థమైన ప్రేమ. ఆ పదాన్ని వాడుతూ ఉన్నాడు ఎందుకంటే ఇప్పటి వరకు చాలాసార్లు వారిని ఏమన్నాడో తెలుసా? 1:10 ఏమన్నాడు వారిని? సహోదరులారా అన్నాడు. 26లో ఏమన్నాడు? 1:26లో సహోదరులారా అన్నాడు. 2:1లో ఏమన్నాడు? సహోదరులారా అన్నాడు. 3:1లో ఏమన్నాడు? సహోదరులారా అన్నాడు. 4:6లో ఏమన్నాడు? సహోదరులారా అన్నాడు. అయితే ఇంకా అన్యోన్యతను, తనకు గద్దించడానికి ఉన్న బాధ్యతను సూచించే పదాన్ని వాడుతూ అన్నాడు, మీరు నాకు ప్రియమైన పిల్లలు అంటున్నాడు.
డియర్ చిల్డ్రన్ అంటున్నాడు, మై బిలవెడ్ చిల్డ్రన్ అంటున్నాడు. ఇంకా ఎక్కువ బాధ్యతను, ఇంకా ఎక్కువ అన్యోన్యతను సూచించే సంగతి ఇది. బాధ్యత కలిగిన తండ్రి పిల్లల్ని అర్థం చేసుకుంటాడు, వారి అవసరాలు ఏంటో, వారి భయాలు ఏంటో, వారి బలహీనతలు ఏంటో అర్థం చేసుకుంటాడు. వారి విషయంలో 2 కొరింథీ 10:1 ప్రకారం, మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అణుకువు గలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడనైనట్టు పౌలును నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టివి మిమ్మను వేడుకొనుచున్నాను. మృదుత్వం, తండ్రి చూపించవలసిన జాలి, ప్రేమ, మృదుత్వం, సహనం, ఇవన్నీ తాను కనుపరుస్తూ ఉన్నాడు. ఇంకా తండ్రికి ఉండాల్సిన బాధ్యత ఏంటో తెలుసా? 2 కొరింథీ 12:14-15 అంటున్నాడు. 2 కొరింథీ 12:14-15, ఇదిగో ఈ 3వ సారి మీ వద్దకు వచ్చటకు సిద్ధంగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మనే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కోర్చదగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరచదును, నన్నును నేను వ్యయపరచుకుందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమించరా? చూడండి, నన్ను నేను మీకు మీకోసం వ్యయం చేసేసుకుంటాను. నాకున్నది యావత్తు కూడా మీ సంతోషం కోసం కాదు, మీ ఆత్మల కోసం బహు సంతోషంగా వ్యయపరుస్తాను. మీ దగ్గర నుంచి ఏదో సంపాదించాలని కాదు, తండ్రి బిడ్డల కోసం ఆస్తి సమకూర్చాలి. బిడ్డల పేరు చెప్పుకుని తండ్రులు సంపాదించడం కాదు, కట్నాలు ఇలాంటి అన్ని లాక్కొని తండ్రులే బిడ్డల కోసం ఆస్తి సమకూర్చాలి. ఇలాంటి బాధ్యత కలిగిన వారి మేలు కోరే, వారిని ప్రేమించిన ఆత్మీయ తండ్రి పౌలు. కాబట్టి ఏం చేశాడు? అపొస్తలుల 20:21 వారి పట్ల తను ఎలా ప్రవర్తించాడు, ఎలా పరిచర్య చేశాడు వారి మధ్య. 20:21 కలిసి ఉన్నాయి, చదువుతున్నాను. మరియు ప్రయోజనకరమైన ఏది దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అని యేసుక్రీస్తునందు విశ్వాసముంచవల్లనే యూదులకు క్రీస్తు యేసుకుని ఎలాగో సాక్ష్యం ఇచ్చుంటునో ఇదంతయు మీకు తెలియను. పంతొమ్మిదిలో అయితే అన్నాడు, కన్నీళ్ళు విడిచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగో ప్రభుని సేవించుంటున్నావు మీకే తెలియను అంటున్నాడు. అరే ఇదిగా తండ్రి పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉంటాడు. చెప్పండి, బాధ్యత కలిగిన భౌతిక తండ్రి ఏంటి? సంఘానికి తండ్రి అయినటువంటి నాయకుడు ఏం చేస్తాడు? బుద్ధి చెప్తాడు, ప్రేమిస్తాడు. 3వది కంటాడు. అసలు తండ్రి అంటేనే బిడ్డలున్నవాడే తండ్రి అంటారు. పురుషుని తండ్రి అనరు, కేవలం భర్త అయినది మాత్రం తండ్రి అని అనరు. పిల్లల్ని కన్నవాడినే తండ్రి అంటారు. కాబట్టి తండ్రి కంటాడు. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు చూడండి, 15:16 క్రీస్తు నందు మీకు ఉపదేశకులు 10,000 ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసు నందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని, గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారి ఉండవాలని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మను కంటిని అంటున్నాను. కాబట్టి తండ్రి ఏం చేస్తాడు? పిల్లల్ని కంటాడు. అంటున్నాడు, ఉపదేశకులు 10,000 ఉన్నా, తండ్రులు అనేకులు ఉండరు, ఒకరే ఉంటాడు. భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ తాను ఏమంటున్నాడు అంటే, మీలో అనేక మందికి నేను సువార్త ప్రకటించడం ద్వారా మిమ్మల్ని క్రీస్తు వైపుకు నడిపించడం అనే సాధనంగా దేవుని చేత వాడబడ్డాను. కాబట్టి నేను మిమ్మల్ని ఆత్మీయంగా కన్నాను, మీకు ఆత్మీయమైన తండ్రిని
అంటూ ఉన్నాడు. అయితే ప్రభు మత్తయి సువార్త 23:9 మీరు తండ్రులని పిలవబడొద్దు అన్నాడు. ఎందుకో చూద్దాం. మత్తయి 23:9 అన్నాడు, మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు అన్నాడు. మరియు మీరు గురువులు అని పిలవబడద్దు, క్రీస్తు ఒక్కడే మీకు గురువు అన్నాడు. ఇక్కడ యూదులను, ఆ యూద మత పెద్దలైన శాస్త్రులు పరిసయ్యులను ఆయన ఎండగడుతూ, వారి వేషధారణను బయట పెడుతూ, వారు చెప్తారే కానీ చెయ్యరు, వారు చేసినట్టు చేయొద్దు, చెప్పినట్టు మాత్రమే చేయండి అని వారిని హెచ్చరిస్తూ అన్నాడు. వారు తండ్రులని గురువులని పిలువబడుతున్నారు, అలా ఎవరిని పిలవకండి, దేవుడు ఒక్కడే మీకు తండ్రి అన్నాడు. మరి పౌలు ఎందుకు నేను మిమ్మల్ని కన్నాను అంటున్నాడు, నేను మీకు ఆత్మీయమైన తండ్రిని అంటున్నాడు? ఎందుకు అంటే ఆ రోజుల్లో యూదా మత పెద్దలు తండ్రిగా పిలవబడడానికి ఇష్టపడేవారు. ఎందుకు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, మేము జీవానికి అసలైన మూలం, మేము వీఆర్ ట్రూ సోర్స్ ఆఫ్ లైఫ్ అని తండ్రులుగా పిలవబడడానికి ఇష్టపడేవారు. కానీ నిజానికి ఎవరు జీవానికి మూలం? దేవుడు కదా. మలాఖీ గ్రంథం 2:10 అన్నాడు, మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, దేవుడు ఒక్కడే మనల్ని సృష్టింపలేదా? మనకి 2:10. కాబట్టి మనందరికీ తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే మనల్ని, ఒక్క దేవుడే మనల్ని సృష్టించాడు. అయితే ఇక్కడ భక్తిని భావం ఏంటి అంటే, జీవానికి మూలం దేవుడు, ఆయన రక్షించేది క్రీస్తు నందు సువార్త ద్వారా. అయితే దేవుడు తాను మానవులను తన కొరకు సాక్షులుగా వినియోగించుకోవడానికి ఇష్టపడ్డాడు అన్నాడు. మీరు వెళ్ళి సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. అంతేకాదు, కోతకు యజమానిని వేడుకోండి, కోతకు పనివారిని పంపమని అన్నాడు. కాబట్టి దేవుని కోసం ఆత్మల పంట కోసేటువంటి వారు తను తాము కోసినటువంటి ఆత్మలు లేదా తాము సంపాదించినటువంటి ఆత్మలకు భౌతికంగా దేవుని చేత వాడబడిన తండ్రులుగా పోల్చబడ్డారు. దేవుడు కాపరి, కానీ సంఘానికి స్థానికంగా ఉన్నటువంటి సేవకుని ఏమంటారు? కాపరి అంటారు. పాస్టర్ అంటే అర్థం కాపరి అని. అంటే ఈ కాపర్లు యజమానులని కాపర్లా కాదు, అండర్ షెపర్డ్స్ అంటారు. అంటే ప్రధాన కాపరి క్రింద ఆయన పనికి పెట్టుకున్నటువంటి పరిచారకులైన కాపర్లు అన్నమాట మేము. ఆ భావంతోనే ఆలోచిస్తే జీవానికి మూలం దేవుడు, కానీ మానవరీతిగా ఆ జీవం ఇవ్వడానికి, సువార్త ద్వారా ప్రజలను తన వైపుకు త్రిప్పుకోవడానికి, తాను వాడుకోవడానికి పనివారిని పెట్టుకున్నాడు. కాబట్టి ఈ రీతిగా పౌలు అంటున్నాడు, నేను మిమ్మల్ని కన్నాను, మీరు నాకు ప్రియమైన పిల్లలు అంటున్నాడు. నేనేదో మీకు జీవం ఇచ్చేసాను, నేనేదో మిమ్మల్ని రక్షించేశాను అంటలా. ఏమంటున్నాడు చూడండి, క్రీస్తు యేసు నందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిన్యూ అంటున్నాడు. అర్థమవుతుందా? క్రీస్తు యేసు నందు సువార్త ద్వారా మిమ్మల్ని కన్నాను అంటున్నాడు. కాబట్టి తను జీవానికి మూలం అనే భావం ఎక్కడ కనబట్టలా. ఇంతకుముందు అన్నాడుగా, నేను మీకోసం సిలువ ఇవ్వబడ్డానా, మీరు నా పేరు మీద బాప్తిసం తీసుకున్నారా? పౌలు ఎవడు? పరిచారకుడే కదా, మీ సేవకులు, మీ గృహ నిర్వాహకులు అన్నాడు కదా. కాబట్టి ఆ కోణంలో చూస్తే, ఎవరైతే మనల్ని సువార్త ద్వారా క్రీస్తు దగ్గరకు నడిపిస్తారో, అలా నడిపించడమే కాదు, మనల్ని క్రీస్తుకు శిష్యులుగా వాక్యం బోధించడం ద్వారా వారు నడిపించి పెంచుతారో, వారిని ఏమనొచ్చు? ఆత్మీయ తండ్రి అని అనవచ్చు. ఏదో బాప్తిసం ఇచ్చేసిన ప్రతి ఒక్కడు ఆత్మీయ తండ్రి అయిపోడు. సంఘానికి కాపరైనంత మాత్రాన వచ్చిన వాళ్ళందరూ తన ద్వారా రక్షణలోకి వచ్చి ఉండకపోవచ్చు. కానీ కొరింథీ పట్టణంలో ఎక్కువ మంది తాను మొదట్లో
అపొస్తలులు 18:11 మీరు చూడవచ్చు, 18 నెలలు ఉండి సంఘాన్ని స్థాపించాడు. ప్రతి విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళి వాక్యం బోధించేవాడు. అక్కడ తిరుగుబాటు వస్తే తాను బయటకు వచ్చి నిత్యము వాక్యం బోధిస్తూ ఉండేవాడు. ఆ పరిచర్య ద్వారా ఎంతోమంది ప్రభు నమ్ముకున్నారు. కాబట్టి అలా తన పరిచర్య ద్వారా ప్రభుని తెలుసుకున్నటువంటి వారికి తను ఎవరంటున్నాడు, నేను కన్నాను, మీరు నాకు ప్రియమైన పిల్లలు, నేను మీకు తండ్రిని. ఈ తండ్రిగా నేను మిమ్మల్ని గద్దించడానికి నాకు హక్కు ఉంది అన్నట్టు తండ్రి నాకు వ్యక్తిగతంగా మిగిలిన ఉపదేశకుల కంటే ఎక్కువ శ్రద్ధ ఉంది, ఎక్కువ హక్కు ఉంది అన్నట్టు తను వారిని గద్దించాడు. అంటున్నాడు, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను, తండ్రులు నాయకులు లేరు అంటున్నాడు. ఉపదేశకులు అనే ఆ మాటకు అర్థం Home instructors usually slaves responsible for the basic training and moral upbringing of small children, not teachers but guardians and helpers. ఇంట్లో బానిసల్లో కొంతమంది పిల్లలకు చదువు చెప్పడానికి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పి వద్దు డాడీ తిడతారు అలా చేయకూడదు అని వాళ్ళని నైతికంగా హద్దులో పెట్టడానికి సంపన్నులైనటువంటి యూదుల ఇళ్లలో బానిసల్లో ఒక స్థాయిలో ఉండే బానిసలకు ఈ బాధ్యత అప్పగిస్తారు. కాబట్టి తండ్రి ఉంటాడు, పిల్లలకు ఈ హెచ్చరిక ఇచ్చి వాళ్ళకి బేసిక్ ట్రైనింగ్, వీళ్ళు హై స్కూల్ టీచర్స్ లెక్చరర్స్ కాదు, వీళ్ళు బేసిక్ ట్రైనింగ్ ఆయాలన్నమాట. అలాంటి వాళ్ళు మీకు 10,000 మంది ఉండవచ్చు, కానీ తండ్రి ఒక్కడే అంటున్నాడు. అంటే ఉపదేశకులను తను తక్కువ చేసి మాట్లాడడం కాదు ఇక్కడ, తను వారిని గద్దించడానికి తనకు హక్కు ఏది, తను కన్నాడు కాబట్టి తనకెందుకు ఇంత శ్రద్ధ, తను కన్నాడు కాబట్టి ఆ విషయాన్ని వారికి ఆ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, క్రీస్తు యేసు మిమ్మల్ని సువార్త ద్వారా కంటిని కనుక మీరు నన్ను పోలు నడుచుకుని వారి ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అంటున్నాడు. బతిమాలుకోవడం ప్రేమలో భాగం. గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, బెత్తం వాడతానంటున్నాడు, వాళ్ళు ఏమంటున్నాడు, మిమ్మల్ని బతిమాలుతున్నాను అంటున్నాడు. ఇవన్నీ కూడా ప్రేమ కలిగిన బాధ్యత కలిగిన తండ్రులు ఉండేటువంటివి. కన్నాడు కదా, కనడం అనే మాట గురించి ఒకసారి కొంతసేపు ఆలోచిద్దాం. జీవానికి ఉండే అతి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాల్లో ఒకటి పునరుత్పత్తి. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైఫ్ ఇస్ రీప్రొడక్షన్. ప్రతి జీవికి ఉండే లక్షణం ఏంటి, తనకు లాంటి వాటిని పునరుత్పత్తి చేస్తుంది, అలాంటి వాటిని పుట్టిస్తుంది. అది జీవానికి ఉండే ప్రాముఖ్యమైన లక్షణాల్లో ఒకటి. కాబట్టి మనం నిజంగా క్రీస్తునందు జన్మించిన వాళ్ళమైతే, నూతనంగా జన్మించిన వాళ్ళమైతే మనకు ఉండవలసిన లక్షణం ఏంటి, పిల్లలు ఎదిగి పెళ్లి చేసుకుని వాళ్ళు కూడా ఏం చేయాలి, మనం వాళ్ళని కన్నా వాళ్ళు ఎదిగి ఏం చేస్తారు, వాళ్ళు కూడా పిల్లల్ని కంటారు. అది వారికి అనుగ్రహింపబడిన జీవంలో ఉండే లక్షణం. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా తండ్రులు అవ్వాలి, ఆత్మీయమైన తండ్రులు అవ్వాలి. అంటే అర్థం చెప్పండి, ఆత్మీయమైన పిల్లల్ని క్రీస్తునందు సువార్త ద్వారా కనాలి. పిల్లలు కన్నోళ్ళు ఏమంటాం, ఎవరు బాధపడద్దు ఒకవేళ మీకు పిల్లలు లేకపోతే, భౌతికంగా దేవుడు ఇవ్వలేదు అంతే, దాని గురించి సిగ్గుపడక్కర్లేదు. పిల్లలు లేనటువంటి వాళ్ళు ఏమంటాం, గొడ్రాళ్ళు అంటాం. ఇంకా కొంచెం కఠినంగా మాట్లాడితే మీకు తెలుసు కదా, ఆత్మీయంగా అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో. పేరుకు జీవం ఉంది, ఒక్కడిని కూడా మీరు కనలా,
ఎంత విచారం ఆలోచించండి. ఎవరికి వాళ్ళు రక్షింపబడ్డాం, మేమేదో పరలోకానికి వెళ్ళిపోతాం, మాకు ఏ డోకా లేదు, నరకం తప్పించేసుకున్నామని సంబరపడుతున్నారా? ఒక మామిడి విత్తనం అది నాటబడి మొక్క అయ్యి మరొక మామిడి కాయ కాస్తుంది కదా. చెప్పండి, లెక్క పెట్టగలమా? అసలు విస్తారమైన కాయలు గుత్తులు గుత్తులుగా ఎన్ని సంవత్సరాలు కాస్తుందో దేవుని బిడ్డలం. మీరు ఎంతమంది యథార్థంగా దేవుని సన్నిధిలో నేను మరొకరికి సువార్త చెప్పి ప్రభు దగ్గరకు నడిపించి నేను కని పెంచాను, నేను ఆత్మీయమైన తండ్రిని అని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎంతమంది వారు చేయొద్దండి? మిగతా వాళ్ళ పేరేంటి? అయ్యో, దేవుడు తన రాజ్యం కొత్త జీవులను తీసుకొచ్చే పద్ధతి ఏంటో తెలుసా? ప్రతి విశ్వాస ద్వారా సాధనంగా వాడుకుంటూ కొత్త జీవులను, కొత్త జీవాన్ని సంఘంలో, ఆయన రాజ్యంలో చేరుస్తూ ఉన్నారు. ఎవ్రీ బిలీవర్ షుడ్ బి ఎ స్పిరిచువల్ ఫాదర్, షుడ్ బి యూస్డ్ ఇస్ గాడ్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ బ్రింగింగ్ న్యూ లైవ్స్ ఇన్ టు హిస్ కింగ్డమ్. పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడ కనివ్వడండి, ఆత్మీయంగా సువార్త ద్వారా ప్రజలను ప్రభు దగ్గర తీసుకొచ్చేవాడండి. తిమోతిని అన్నాడు, నా ప్రియ కుమారుడని తిమోతి అంటున్నాడు. ఇక్కడ కూడా అదే మాట అన్నాడు. తీతుతో అన్నాడు, నా కుమారుడు ఆయన తిమోతి, ఆ తీతు అన్నాడు. ఫిలోమోన్తో అన్నాడు, ముందకాలం అంటే జైల్లో సువార్త చెప్పాడు తన తోటి ఖైదీ అయినటువంటి ఒనేసిముకు. అతడు ప్రభుని నమ్ముకున్నాడు, నేను నా బంధకాల్లో కన్న కుమారుడు అన్నాడు, ఆత్మీయమైన కుమారుడు అన్నాడు. గలతీల గురించి అన్నాడు, నేను మీ గురించి మరలా ప్రసవేదన చెందుతున్నాను, క్రీస్తు స్వరూపు మీలో ఏర్పడే వరకు అంటున్నాడు. అంటే మొదట వారిని సువార్త ద్వారా ప్రభు దగ్గర తీసుకురావడానికి ప్రసవేదనే కన్నాడు. ఎన్ని హింసలు ఎదుర్కొన్నాడు. తండ్రి బుద్ధి చెప్తాడు, తండ్రి ప్రేమిస్తాడు, తండ్రి కంటాడు. నాలుగవది, తండ్రి మాదిరిని చూపిస్తాడు అంటున్నాడు. 16వ వచనంలో, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారే ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మీరు నన్ను పోలి ఉండండి అంటున్నాడు. కాబట్టి నిజమైన తండ్రి, బాధ్యత కలిగిన, ప్రేమ కలిగిన తండ్రి అలా చేయరా ఇలా చేయరా అంటాం కాదు, నాకులా చేయరా అనాలి. ఏ తండ్రి నాకులాగా ఉండరా అని అనగలడు? తాగుబోతు పిల్లలకి నాకులా ఉండరా అని అనగలడా? అక్రమ సంబంధాలు ఉండేవాడు నాకులా ఉండరా అని అనగలడా? అబద్ధాలు ఆడేవాడు, మోసాలు చేసేవాడు, అవమానంగా బ్రతికేటువంటి వాడు నాకులా ఉండరా అని ఎప్పుడైనా అనగలడా? మాదిరిగా జీవించిన వాడే నాకులా ఉండరా చాలు నీ లైఫ్కి అనగలగాల. కాబట్టి ఒక భక్తుడు అంటాడు, ది గోల్ ఆఫ్ పేరెంటింగ్ ఈజ్ టు బి ఏబుల్ to say, not just do as I do, but to say, not just to say, do as I say, but do as I do. నేను చెప్పినట్టు చేయి అంటాం కాదు గొప్ప, నేను చేసినట్టు చేయి అని అంటామే గొప్ప. ఏ తండ్రికైనా, ఏ తల్లికైనా, ఏ నాయకుడికైనా ఇదే పద్ధతి. పౌలు అంటున్నాడు 17వ వచనంలో, ఇందు నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడును, నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీ అద్దకు పంపి ఉన్నాను. ఎందు నిమిత్తం? మీరు నన్ను పోలి నడుచుకోవాలి అని తిమోతిని మీ దగ్గరకు పంపిస్తున్నాను. ఆయన నాకు ప్రియమైన కుమారుడు, నమ్మకమైన కుమారుడు. ఎందుకు పంపిస్తున్నాను? అతడు ఏం చేస్తాడు? అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును, అనగా ప్రతి స్థలములను, ప్రతి సంఘములను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుతాడు, రెండు విధాల గురించి మాట్లాడుతున్నాడు. మొదటిది, నేను నడుచుకుని విధము. వాళ్ళు ఏమంటున్నాడు? నేను బోధించు విధం మీకు జ్ఞాపకం చేస్తాడు అంటున్నాడు. అంటే అర్థం, నేను ఏం బోధించాను అది మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆ బోధను నేనే ఎలా మొదట అనుసరించి నడిచానో దాన్ని మీకు జ్ఞాపకం చేస్తాడు. నేను బోధించడమే కాదు,
నా బోధలు నేను అనుసరించాను కాబట్టి మీరు నన్ను పోలి నడవండి. అలా మీరు నడవడానికి కోసమే నేను తిమోతిని పంపిస్తున్నాను మీకు జ్ఞాపకం చేయడానికి, నా మాదిరిని మీకు జ్ఞాపకం చేయడానికి అంటున్నాడు. కాబట్టి ప్రతి తండ్రి కూడా, సంఘ నాయకుడు అయిన ప్రతి తండ్రి కూడా మాదిరిగా జీవించాలి. ఇంగ్లీష్లో సామెత, మచ్ ఇస్ కాట్ దెన్ టాట్ అని, మచ్ ఇస్ కాట్ దెన్ టాట్ అని అంటే అర్థం, పిల్లలు ఎక్కువగా బోధింపబడ్డానికంటే వాళ్ళు మనల్ని చూసి అనుకరించడం ఎక్కువ జరుగుతుందట. కాబట్టి వాళ్లకు ఏదైనా నేర్పించాలి అంటే మనం బోధించి అరిచి కరిచి చిందులేసి వాళ్ళ మీద వాళ్ళని భయపెట్టి ఇది కాదు పద్ధతి, వారికి ఎలా బ్రతకాలో బ్రతికి చూపిస్తే వాళ్ళు అనుసరించడం తేలిక అవుతుంది. తండ్రి అంటున్నాడు, అరవద్దన్నాను కదా అని వీడు అరుస్తూ ఎప్పుడు నేర్చుకుంటాడు చెప్పండి సహనాన్ని పిల్లవాడు తండ్రి దగ్గర నుండి. రే నేనేదో చెడిపోయారా, నేనేదో నాకు చదువు అవ్వలేదు కానీ నువ్వు నన్ను చదువుకోరా, అడిగి ఏం అర్థం అవుద్ది, మా నాన్న చదువుకోలేదా, మా నాన్న చదువు అవ్వలేదా, నేనేది చదవాలనుకుంటాడు. కనీసం ఫెయిల్ అయినప్పుడైనా మా నాన్నకంటే నేనేం పెద్దోడు ఏం కాదులే అనుకుంటాడు. సంఘ నాయకులు కూడా ఇలాగే ఉండాలి. బోధించడం ఏ కాస్త తెలివితేటలు ఉన్న వాడికైనా సాధ్యమే, అలవాటైతే ఇంకా తేలికైపోద్ది. ప్రజలకు ఏది ఇష్టమో, ప్రజలు దేన్ని మెచ్చుకుంటున్నారో గమనించి పాపం మీద రంకెలేమంటేస్తారు బోధకులు. కానీ అంత తీవ్రత వ్యక్తిగతమైన జీవితంలో ఉండదు. కాబట్టి బోధించడం గొప్ప కాదు, బోధించిన విధంగా జీవించడం గొప్ప. కాబట్టి పౌలు అంటున్నాడు, నేను ప్రతి సంఘంలో కూడా నేను ఎలా బోధించానో దాన్ని మీకు తిమోతి జ్ఞాపకం చేస్తాడు, అంతేకాదు నేను నడుచుకునే విధం కూడా మీకు జ్ఞాపకం చేస్తాడు, నా బోధలు నా ప్రవర్తన రెండు మీకు జ్ఞాపకం చేస్తాడు, మీరు నన్ను పోలి నడుచుకోవడానికి అంటున్నాడు. అందువల్ల తండ్రి చెప్పగలగాలి నాకులా ఉండండి అని, నేను కొన్ని విషయాల్లో మిమ్మల్ని అలా ఉండమని అనగలను దేవుని కృపను బట్టి. నేను ఎక్కువ భయపడేది బోధించడం, ఎందుకు అంటే బోధకులు మన మీకు మరికట్టమైన తీర్పు అన్నాడు. పౌలు అంటున్నాడు, నేను తెలియక చేస్తుంది కనుక కనికరింపబడితేనే అంటున్నాడు, తెలియక చేస్తే కనికరం ఉంటుంది. కానీ బోధకులు అంటే వీళ్ళకి తెలుసు, ఇతరులకు చెప్పేంతగా తెలుసు, కాబట్టి బోధించి అనుసరించకపోతే మరికఠినమైన తీర్పు ఉంటుంది సుమా అంటున్నాడు. అందువల్ల పౌలుకు తెలుసు, నేను ఇతరులకు బోధించిన పిమ్మట నేనే భ్రష్టుడు అయిపోతానేమని చెప్పిన శరీరాన్ని నలగొట్టి లోపరుచుకుంటున్నాను అంటున్నాడు. భ్రష్టుడు అంటే అర్థం ఏంటో తెలుసా, ఇది విశ్వాస భ్రష్టత్వాన్ని గురించి పలికిన మాట కాదు. అక్కడ భ్రష్టుడు అంటే డిస్క్వాలిఫై అవుతానంటే బోధించడానికి అనర్హుణ్ణి అవుతాను అంటున్నాడు. ఇప్పుడు డాక్టరు సిగరెట్ తాగుతున్నాడట, పేషెంట్ అన్నాడంట సిగరెట్ లాక్క గుండె జబ్బులు వస్తాయి, క్యాన్సర్ వస్తుంది, లంగ్ క్యాన్సర్ అయ్యా చెప్తున్నాడంట. పేషెంట్ తెలివిగలడు, ఏమంటే అదే కరెక్ట్ అయితే మీరేం తాగుతున్నారండి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడంట, హాస్పిటల్కి ఎలా వచ్చావు, రోడ్డు మీద బోర్డు చూసి కదా, బోర్డు ఇక్కడికి నీకు దారి చూపించింది, అందరినీ ఇక్కడికి నడిపిస్తుంది కానీ బోర్డు ఎప్పుడు ఇక్కడికి రాదు, అలాంటి వాడిని నేను అన్నాడన్న. నేను అందరినీ బాగు చేస్తాను కానీ నేను బాగుపడిన అన్నాడను. చాలామంది తండ్రులు అలాగే ఉన్నారు, చాలామంది బోధకులు అలాగే ఉన్నారు. వీళ్ళు బోధల్లో ఎక్స్పర్ట్స్ కానీ జీవితం బోధకు భిన్నంగా ఉంటుంది. అలాంటి బోధకులు కాదు బాధ్యత కలిగిన తండ్రులు. పౌలులాగా బోధించింది అనుసరించేటువంటి వాళ్ళు
బోధించక ముందు అనుసరించేటువంటి వాళ్ళు, అనుసరించి బోధించేవాళ్ళు బాధ్యత కలిగిన తండ్రులు. అందుకే పౌలు తిమోతి అంటున్నాడు 1 తిమోతి 4:12, నీ యవనం బట్టి ఎవడు నిన్ను తృణీకరింపు నీకు, మాటలో, విశ్వాసంలో, ప్రేమలో, ప్రవర్తనలో విశ్వాసులకు మాదిరిగా ఉండు అంటున్నాడు. కాబట్టి మాదిరికరమైన నాయకుడే బాధ్యత కలిగిన తండ్రి లాంటి వాడు. అయితే శిష్యులుగా తయారు చేయడం అనేది నాయకుల బాధ్యత కదా. పౌలు తిమోతిని తయారు చేశాడు. ఎంతగానంటే తిమోతి పౌలు తిమోతిని తయారు చేశాడు. ఎలాగూ అంటే పౌలు దగ్గర క్రీస్తులాగా ఆయన అనుకరించి నడవడం అనేది తిమోతి నేర్చుకున్నాడు. కాబట్టి పౌలు లేకుండానే తిమోతి పౌలులాగా క్రీస్తును అనుసరించే విధానాన్ని సంఘానికి చూపించగలడు అన్నమాట. కాబట్టి సరి అయినటువంటి మాదిరికరమైన నాయకులు ఏం చేయగలరు అంటే అలాంటి నాయకులను తయారు చేస్తారు. వాళ్ళు ఇతరులను తయారు చేయగలిగినట్టుగా తయారు చేస్తారు. తిమోతిని అలా అందుకే పంపిస్తూ ఉన్నాడు. తన దగ్గర తిమోతి నేర్చుకున్నాడు క్రీస్తును పోలినడం ఏంటో. ఇందు నిమిత్తం ప్రభు నందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతి అంటున్నాడు. నమ్మకమైనటువంటి పిల్లలుగా తీర్చిదిద్దాలి. అలా దిద్దాలి అంటే మనం వారి ఎదుట మాదిరిగా జీవించాలి. బోధిస్తూ ఉన్నాడు, దాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉన్నాడు. ఇక 18-21 మీరు చూస్తే తండ్రి శిక్షిస్తాడు. హి డిసిప్లిన్స్. తండ్రి ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. బాధ్యత కలిగిన తండ్రి ఏం చేస్తాడు? పిల్లల మేలు కోరి వారు దారి తప్పినప్పుడు శిక్షిస్తాడు. మీలో ఎంతమందికి పిల్లలు ఉన్నారు? గుడ్. మీ పిల్లలు మీరు ఎప్పుడు కొట్టారా లేదా? కొట్టామని వాళ్ళు చేయొద్దండి. అవసరమైందా? కొట్టాల్సిన అవసరం వచ్చిందా? రాని తండ్రులు ఎవరుంటారు? రాని తల్లులు ఎవరుంటారు? ఆత్మీయమైన తండ్రికి కూడా శిక్షించాల్సిన అవసరం తరచు ఏర్పడుతుంది. మా అబ్బాయి చిన్నప్పుడు నేను ఏదైనా కొట్టి వాక్యంలో నేను తండ్రి బెత్తం వాడకపోతే కుమారుడికి విరోధి అని చెప్పిన విషయాలన్నీ అవి గుర్తుండి ఒకసారి నాతో అన్నాడు. కొట్టాను, బాగా చిన్నోడు, కొట్టాను అన్నాడు. అవునులే డాడీ, బైబిల్లో ఉంది కదా కొట్టమని, మీరు కొట్టాలండి అన్నాడు. నాకు భలే పిల్లలు అర్థం చేసుకునేటప్పటికి మనకు తేలిక అవుతుంది వాళ్ళని డిసిప్లిన్ చేయడం. అవసరం ఏర్పడుతుంది, కొట్టాల్సిన అవసరం. కాబట్టి తండ్రిగా తాను అంటున్నాడు, నేను మీ ఎందుకు రాను అని అనుకుని కొందరు ఉప్పొంగుచున్నారు. ఎందుకో తెలుసా? తిమోతిని పంపాడుగా, ఈయనకి రావడానికి ధైర్యం లేదు, మనల్ని ఎదుర్కోలేడు, వ్యక్తిగతంగా మనల్ని గద్దించలేడు అని ఉప్పొంగుతున్నారట. మా నాన్నకి అంత లేదులేండి అనే పిల్లలు ఉన్నారు. మా నాన్న ఏం చేయలేడు, చేయలేక కాదు పిచ్చోడా, నీ మీద జాలిపడి. అసలు పౌలు ఒక వింతైన మాట అన్నాడు, నేను రిఫరెన్స్ రాసుకుందాం అనుకున్నాను, రాసుకోలేదు. 2 కొరింథీ పత్రికలో తాను ఒక తీవ్రమైన రీతిలో అన్నాడు.
రెండు కొరింత 1:23 అన్నాడు, మీ ఎందుకు కనికరం కలిగినందున నేను మరలా కొరింత నాకు రాలేదు. బెత్తంతో రాగలడు కానీ ఎందుకు రాలేదట? మేము జాలిపడి రాలేదురా అంటున్నాడు అన్నమాట. తండ్రికి చేత కాక కాదండి, జాలిపడి రాలా. అయితే వాళ్ళు ఏమనుకున్నారు, నేను మీదకు రాను అనుకుని కొందరు పొంగుచున్నారు. కాబట్టి అంటున్నాడు, ప్రభు చిత్తం అయితే త్వరలోనే మీ వద్దకు వస్తా. రాననుకుంటున్నారుగా, నేను రావడమే కాదు త్వరగా వస్తా. దేవుని చిత్తం అయితే వచ్చి ఏం చేస్తా? ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకుంది. ఉప్పొంగుతున్నటువంటి వాళ్ళు చాలా వాదనలు లేకపోతే మాటలు సిద్ధం చేసుకున్నారు తమను తాము సమర్థించుకోవడానికి, పౌలును ఎదిరించడానికి. అంటున్నాడు, మీ మాటలు కాదు మీ శక్తినే నేను తెలుసుకుంటా. ఏం చేయగలరో లేకపోతే ఎలాగ దేవుని వాక్యం ద్వారా నేను ఇచ్చేటువంటి గద్దింపును మీరు తట్టుకుని నిలబడగలరో చూస్తా. మీ శక్తినే నేను తెలుసుకుంటాను అంటున్నాడు. అని అంటున్నాడు, దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉంది అంటున్నాడు. అంటే అర్థం, దేవుని రాజ్యం ఏదో నేను దేవుని బిడ్డను నేను నమ్ముకున్నాను నేను కూడా విశ్వాసిని అనడం కాదు. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల వచ్చే మార్పు ఉంది జీవితంలో కలిగేటువంటి క్రియలు, సత్క్రియలు, నీతి క్రియలు. ఇది అసలు దేవుని రాజ్యం అంటే. మీరు ఏదో ఉప్పొంగుతున్నారుకుండా ఎదుమంటున్నారు, మీరు ఉప్పొంగుతూ అవిధేయులుగా జీవిస్తూ మిమ్మల్ని నేను సరిచేయకూడదన్నట్టు ప్రవర్తిస్తున్నారు. కానీ దేవుని రాజ్యం మాట్లాడడం కాదు, మేము భక్తి కలవరం అని చెప్పుకోవడం కాదు, దానికి తగ్గట్టుగా జీవించడం. చూడండి పౌలు రోమాపత్రికలు ఏమన్నాడు, రోమా 14:17, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అన్నాడు. నీతి సమాధానం పరిశుద్ధాత్మందలి ఆనందం, ఇది దేవుని రాజ్యం అంటే. ఉట్టి మాటలు కాదు, ఉట్టి కబుర్లు కాదు. ప్రభు ఏమన్నాడు మత్తయి సువార్త 7:21, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ప్రభువా ప్రభువా అని పిలవడం కాదు, పరలోకమందు నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే ప్రవేశించును అన్నాడు. కాబట్టి మీ మాటలు కాదు మీ చేతలు నేను చూస్తా. మీరు ఎంతవరకు మీరు అనుకున్న మీరు మీరు అన్నట్టుగా భక్తి గలవారం అన్నట్టుగా జీవిస్తున్నారో నేను చూస్తాను అంటున్నాడు అన్నమాట. మీ మాటలు కాదు మీ శక్తినే నేను తెలుసుకుంటాను అన్నాడు. దేవుని రాజ్యం అంటే మాటలు కాదు, భక్తి అంటే విశ్వాసం అంటే కబుర్లు చెప్పడం కాదు, గొప్పలు చెప్పుకోవడం కాదు, క్రియలు కనుపరచడం. విశ్వాసం తగిన లక్షణాలు సత్క్రియలు కలిగి ఉండడం, మారు మనసు తగిన ఫలాలు ఫలించడం. నేను పెద్ద చెట్టును అంటే సరిపోదు, కాయలు ఉండాలి. యోన అంటున్నాడు, గాఢ నిద్రపోతున్నాడు వాడ అడుగు భాగంలోకి వెళ్ళి, నువ్వెవరవయ్యా ఏంటి అని అడిగితే ఏమన్నాడు, నేను ఆకాశాన్ని సముద్రాన్ని భూమిని కలుగు చేసిన యెహోవాయందు భయభక్తులు గలవాడని అంటున్నాడు. దేవుని నుంచి పారిపోతూ నినివే వెళ్ళమంటే తర్షీష్ వెళ్ళిపోతున్నాడు. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ మాటల్లో మాత్రం ఏమంటున్నాడు, నేను దేవుని యందు భయభక్తులు గలవాడని అంటున్నాడు. మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి, చేతలు గడప దాటట్లా. అందుకనే డిఎల్ మూడీ అన్నాడు, క్రిస్టియన్స్ స్పీక్ క్రీమ్ మిల్క్ బట్ లివ్ స్కిమ్ మిల్క్ అన్నాడు. వెన్న తీయని పాలలా మాట్లాడతారట, కానీ జీవితం మాత్రం మొత్తం క్రీమ్ అంతా తీసేసిన సత్తా లేని పలసన పాలలా బతుకుతారంట. దేవుని రాజ్యం అంటే మాటలు కాదు, దేవుని రాజ్యం అంటే దానికి తగిన క్రియలు, శక్తి, మార్పు, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మందలి ఆనందం, మార్మనసు తగిన ఫలం. Not just profession, but reality. Not words, but actions.
మీరు నా వాట్సాప్ డిస్క్రిప్షన్ చూసారా? యు ఆర్ నాట్ వాట్ యు సే బట్ వాట్ యు డూ అని ఉంటుంది. నువ్వెవరో తెలుసా? నువ్వు నీ మాటలు కాదు, నీవు నీ క్రియలే నువ్వు అంటాడు ఒక ఆయన. మాటలదేముందండి, ఎన్న చెప్పచ్చు. మనం ఎవరు? మనం ఏం చేస్తామో అదే మనం. మనం ఏం మాట్లాడతాం అది కాదు మనం. మన క్రియలే మనం. కాబట్టి మన క్రియలు మనం దేవుని బిడ్డలు, మన దేవుని రాజ్యానికి చెందిన వారమని సాక్ష్యం ఇచ్చేవేనా? మన మాటలు కాదు ముఖ్యం. ప్రభు అంగీకరించేది మన మాటలు కాదు, మన హృదయాన్ని అంగీకరిస్తాడు, మన క్రియలను అంగీకరిస్తాడు. అందుకే అన్నాడు, మీరు నన్ను మీ పెదవులతో నన్ను ఆరాధిస్తారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది అన్నాడు. హృదయం దూరంగా పెట్టుకుని కూడా మనల్ని పెదవులు, మనం ఆయన పెదవులతో స్తుతించడం సాధ్యమే అన్నమాట. ఎన్నిసార్లు జరగదు మన విషయంలో కూడా అలా? ప్రార్థనకు మోకరిస్తాం, మనసు ఎక్కడెక్కడో గిరగిరగా తిరుగుతూ ఉంటుంది, పాదాలు మాత్రం పడిపోతూ ఉంటాయి. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉంది అంటున్నాడు అని ఇక వారి ముందే ఒక ఎంపికను పెడుతూ ఉన్నాడు. 20 వచనం 21 వచనం, మీరు ఏది కోరుతున్నారు? బెత్తంతో నేను మీ ఎద్దకు రావాలన్నా, ప్రేమతోనూ సాత్వికమైన మనసుతో రావాలన్నా? ఎంచుకోండి, నేను మరలా త్వరగా వస్తాను. మీరు రారనుకుంటున్నారేమో, నేను మళ్ళా వస్తాను. ప్రభు చిత్తమైతే త్వరగా వస్తా, ఎలా రావాలో మీరు తేల్చుకోండి అంటున్నాడు అన్నమాట. కాబట్టి ప్రభు పౌలు రెండు రీతిలో రావచ్చు మరి తిరిగి కొరింతి సంఘానికి. ఎలా? బెత్తంతో రాగలడు, ప్రేమతో సాత్వికమైన మనసుతో రాగలడు. బెత్తంతో రావడం అంటే ఏంటి? వెదురు పనిచేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కని బెత్తం ఒకటి కొని మందిరానికి వస్తారు కదా? కాదు, అక్కడ భావం అది కాదు. బెత్తంతో రావడం అంటే చూడండి, పిల్లలకు మన క్రమశిక్షణ చేసేటప్పుడు ఒకసారి కళ్ళెర చేస్తాం, ఒకసారి కోపపడతాం, ఒక్కోసారి అరుస్తాం, ఒక్కోసారి కొంతమంది బెల్ట్ తీస్తారు, కొంతమంది బెత్తం తీస్తారు. మా నాన్నగారు వెదురు బెత్తాన్ని చక్కగా సిద్ధం చేసి గుమ్మం పైన పెట్టేవారు, అది కూడా మేమే తెచ్చుకోవాలి. వరుసగా నిలబెట్టుకునేవారు అన్నమాట. మా అమ్మగారే గుర్తు చేస్తూ ఉండేవారు ఎవరేమేం చేశారో. ఒక్కోసారి బెత్తం వాడతాం తల్లిదండ్రులంగా, సంఘ నాయకులు ఏం వాడాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. మీరు బెత్తం అంటే ఎంతమందికి ఇష్టం? ఎవరికి ఇష్టం ఉండదు. మీరు 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 ఏదో పెద్ద మంచోళ్ళ కింద చెయ్యి ఎత్తకండి, నాకు తెలుసు ఎవరికి ఇష్టం ఉండదు. పొగడ్తలంటే ఎంతమందికి ఇష్టం? ఇష్టం లేని వాళ్ళు ఉండరంటే అది అత్యవ్యక్తి అవుతుంది. పొగడ్త ఇష్టం లేని వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరేమో. చాలా సంఘాలకు ప్రజలు మానేసేది ఎందుకో తెలుసా? గద్దిస్తున్నారు అని. మీరు ఆత్మీయంగా సంఘంలో హెచ్చరిక వల్ల బాగుపడకపోతే మీరు బాగుపడే స్థలం ఇంకెక్కడుంది చెప్పండి లోకంలో? అవసరమైతే బెత్తం వాడతాడు పౌలు, నాకు మీరు ఆ స్వేచ్ఛ ఇవ్వాలి. అవసరమైతే వ్యక్తిగతంగా మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు చేసే పాపాన్ని బట్టి మిమ్మల్ని గద్దించే హక్కు సంఘ నాయకులకు ఉంది. మీరు దానికి సిద్ధం అవ్వాలి. దేనికోసం? మేలు కోసం. తండ్రి కొట్టేది ఎందుకు చెప్పండి? ప్రేమ కలిగిన తండ్రి, నా ప్రియమైన పిల్లలు అని అన్నాడే, ఎందుకు కొడతాడు బెత్తం ఒకవేళ వాడితే? వాళ్ళు మేలు కోరి, వాళ్ళకి బుద్ధి కలగాలని కదా, తన్ను పోలు నడవాలి అని, వాక్య ప్రకారంగా జీవించాలి అని. కాబట్టి అంటున్నాడు 2 కొరింథీ 13:10,
కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయిటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభు నాకు అనుగ్రహించిన అధికారం చెప్పిన కాఠిన్యం కనపరుచుకున్నట్లు దూరంగా ఉండగానే ఈ సంగతులు రాయిచున్నాను. తను ఇంకా రాకముందే రాస్తూ ఏమంటున్నాడు, మిమ్మల్ని పడద్రోయడానికి కాదు కట్టడానికే ప్రభు నాకు ఇచ్చిన అధికారం చొప్పున కాఠిన్యం కనపరచకుండా ఉండడం కోసం ముందుగానే వ్రాస్తున్నాను. అంటే తన ఉద్దేశం ఏంటంటే వారు ఈ పత్రిక ద్వారా మారు మనసు పొంది లేదా మారి తను వచ్చేటప్పటికి తను సిగ్గుపడక్కర్లేకుండా వారి గురించి బాధపడక్కర్లేకుండా వారిని కఠినంగా క్రమశిక్షణ చేయక్కర్లేకుండా వారు మారుతారనేది తన ఆశ, తన నిరీక్షణ. వారి గర్వం దేవునికి అసహ్యమైన అతి అసహ్యమైనటువంటి పాపమైనటువంటి వారి గర్వాన్ని తాను కఠినంగా ఈ రీతిగా గద్దిస్తూ మీరు ఉప్పొంగుతున్నారు, మీరు ఇలా ప్రవర్తించడానికి వీల్లేదు అంటున్నాడు. కాబట్టి పత్రిక ద్వారా వారు నేర్చేసుకున్నారు అనుకోండి, బెత్తం వాడు, వారు నేర్చుకోకపోతే బెత్తం వాడతాడు. ఒకవేళ వాళ్ళు ఈ పత్రిక ద్వారా బోధ ద్వారా మారారనుకోండి, తను వచ్చినప్పుడు ఎలా మాట్లాడతాడు, ప్రేమతో, సాత్వికమైన మనసు అంటే జెంటిల్నెస్, మృదుత్వంతో వారితో ఉంటాడు అన్నమాట. పిల్లవాడిని గద్దించినప్పుడు రే బెత్తం తీస్తా టీవీ కట్టేసి చదువుకోకపోతే అన్నాడు అనుకోండి తండ్రి, మళ్ళా అవతల గదిలోకి వెళ్ళి వచ్చేలోగా వీడు పుస్తకం తీసి పైకి గట్టిగా చదువుతూ రేపు పరీక్ష ఉంది కరెక్టే అని చెప్పి చదువుకుంటున్నాడు అనుకోండి, శ్రద్ధగా తండ్రికి ప్రేమ పడుతుంది, ఏమంటాడు, వెరీ గుడ్ చదువుకో, తర్వాత చూద్ది కానీ సెలవుల్లో నీకు పెడతాను టీవీ అని మృదువుగా ప్రేమతో మాట్లాడతాడు. అవసరం అయితే వాడికి టీయో లేకపోతే వాడికి ఆడికి ఇష్టమైంది జ్యూసో ఫ్రూటో తీసుకొచ్చి ఆడి చదువుకుంటా ఉంటే ఈయన కట్ చేసి మరి తెచ్చి పెడతాడు. చెత్త కొట్టచ్చు, ఇలా గిఫ్ట్లు ఇవ్వచ్చు, ఏది కావాలో తేల్చుకోవాల్సింది పిల్లోడే. శిష్యులుగా చేయాలి అంటే సంఘ నాయకులు తండ్రులుగా ఏమేం చేయాలో పౌలు ఈ మాటల్లో తెలియజేస్తూ ఉన్నాడు. వారిలో ఉండేటువంటి భేదం, కక్ష, చీలికలు ఈ గద్దెంపుల ద్వారా బాగుపడితే తాను వారిని ప్రేమతో సాత్వికమైన మనసుతో వారి దగ్గరికి వస్తాడు. కాబట్టి బెత్తం వాడక్కర్లేని పరిస్థితిని దేవుడు మనకును అనుగ్రహించునుగాక. ప్రభా మీకు స్తోత్రాలు. మీ వల్లలో పాల్పొందక ముందు మమ్మల్ని మేము సరి చేసుకుని మాలో మీకు ఆయాసకరమైన ఏమేమి ఉన్నాయో అవి మీ దగ్గరకు వచ్చి పరీక్షింపబడి మీ వాక్యం అనే అర్థంలో మమ్మల్ని మేము చూసుకుని మీరు ఏ విషయాలు మమ్మల్ని సరి చేస్తున్నారో అవి సరి చేసుకుని మీరు మీ సంఘ నాయకుల ద్వారా ఇస్తున్నటువంటి గద్దెంపును అంగీకరించే దీనత్వం, మారు మనసు, మార్పు మాలో దయచేయవలసిందని, ఐక్యతను, సమాధానాన్ని మాలో పుట్టించవలసిందని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.